वेरी गुड इवनिंग ऑल। एसबीआई क्लर्क प्रीलिम्स मॉक टेस्ट नंबर 129 क्वांटिटेटिव एप्टीट्यूड एक्सप्लेनेशन। सो आई थिंक क्वेश्चन नंबर 1 నుంచి 31 టు 35 ఏం ఇచ్చారంటే మనకి నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం లాజిక్స్ ఏంటి అన్నది. సో ఈ నంబర్ సిరీస్ క్వశ్చన్ లో కూడా మనకి ఏం ఇచ్చారంటే రాంగ్ నంబర్ ఇచ్చారు, రాంగ్ నంబర్ అడుగుతున్నారు. అయితే చూద్దాం ఒక్కసారి, ఫస్ట్ చూడండి నేను డిఫరెన్స్ ఇచ్చేద్దాం. ఈ డిఫరెన్స్ ఎంత చూడండి, సో 1. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత, 9. సో నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత చూడండి, ఎంత 34 అంటే 16 ప్లస్ 9 25. ఆల్రెడీ మీకు ఒక లాజిక్ స్ట్రైక్ అయింది అనుకున్నాను. సో 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, నెక్స్ట్ ఏముండాలి 7 స్క్వేర్. ముందు లేదో చూడండి ఒకసారి, 59 కి 49 యాడ్ చేయండి. 59 కి 49 యాడ్ చేస్తే 108 ఉండాలి, కానీ 106 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32 లో ఒకసారి చూడండి ఏం కనిపిస్తుందో లాజిక్. మన కామన్ డిఫరెన్స్ కానీ మన కనిపిస్తుందా, ఒకసారి చూడండి. 21 ప్లస్ 24 45, 24 ప్లస్ 45 యాక్చువల్లీ ఎంత ఉండాలి ఇక్కడ 69 ఉండాలి. ఓకేనా, 69 ప్లస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 114 సరిపోయింది. అంటే మన రాంగ్ నెంబర్ ఏంటి 65, సో దట్ ఈస్ ఆప్షన్ ఈ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33 లో ఏమైనా ఇంటూ లాజిక్ ఏమైనా కనిపిస్తుందా, కనిపించట్లేదా, కామన్ డిఫరెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఏం కనిపించట్లేదా, ఇంటూ టూ. అయితే ఒకసారి కామన్ డిఫరెన్స్ చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత 5, నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత 10. సో నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత 20. ఆల్రెడీ ఒక లాజిక్ స్ట్రైక్ అయిపోయింది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 40 ఉండాలి. ఉందా, ఉంది. ఆ నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 80 ఉండాలి, కానీ 80 లేదు, 90 ఉంది. కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏంటి అని అంటే 178, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సో అక్కడ ఇంటూ ఇంటూ టూ లాజిక్ కనిపిస్తుంది చూడండి, 5 ఇంటూ 2 ప్లస్ 2, అలాగే 12 ఇంటూ 2 ప్లస్ 2, అలాగే 26 ఇంటూ 2. సో 50, 2 ప్లస్ 2 అంటే 54 రావాలి. నెక్స్ట్ ఏంటంటే 54 ఇంటూ 2 ప్లస్ 2 110 సరిపోయింది. కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏంటి అని అంటే ఆప్షన్ డి 60. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35 లో చూడండి, పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ వచ్చింది కాబట్టి ఆల్టర్నేట్ చూసుకుందాం. 4 4 ఇది చూడండి ఇక్కడ, సో ప్లస్ 4 ఉంది, ఇక్కడ కూడా ప్లస్ 4 ఏ ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూసినట్లయితే సో ఇక్కడ ప్లస్ 4 ఉంది, ఇక్కడ కూడా ఏం ఉండాలి, ప్లస్ 4 ఉండాలి. ఉందా, లేదు. కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏమని చెప్పొచ్చు, 46 అని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ ఈ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 టు 40 ఏమి ఇచ్చారంటే డిఏ ఇచ్చారు, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఒకసారి అయితే మనం డేటా రాసుకుందాం, డేటా రాసుకున్న తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఒకసారి డేటా చూద్దాం, డేటా ఏమి ఇచ్చారు చూడండి. డేటా ఏమి ఇచ్చారంటే లైన్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ 5 డిఫరెంట్ స్కూల్స్. ఆ స్కూల్స్ ఏంటి అని అంటే ఏ బి సి డి ఇలా 5 స్కూల్స్ ఉన్నాయంట. అందులో మీకు లైన్ గ్రాఫ్ ఏం చూపిస్తుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్. కింద మనకు ఒక టేబులర్ ఫామ్ ఇచ్చారు, అందులో ఏమన్నారంటే పర్సెంటేజ్ ఆఫ్ ది గర్ల్స్, అంటే దాని నుంచి మనం గర్ల్స్ క్యాలిక్యులేట్ చేయగలం. టోటల్ స్టూడెంట్స్ లో గర్ల్స్ క్యాలిక్యులేట్ చేయగలిగినట్లయితే బాయ్స్ క్యాలిక్యులేట్ చేయగలం. ఒకసారి చూడండి గ్యాప్ ఎంత ఉందో, 1 2 3 4. సో మొత్తం 5 గ్యాప్ ఉందని అంటే 100 కి 5 గ్యాప్ అంటే ఈచ్ లైన్ ఎంత రిప్రజెంట్ చేస్తుంది, 20 రిప్రజెంట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం ఇది ఎంత అంటే 540. ఫస్ట్ ఇది ఎంత 540. ఓకేనా. నెక్స్ట్ చూడండి వాల్యూస్ అన్ని రాసేసుకుందాం. ఇది ఎంత అని అంటే 4 8. సో ఆ తర్వాత సి చూడండి, సి చూస్తే 2 గ్యాప్ అంటే 360. ఆ తర్వాత ఇది చూడండి ఎంత అంటే ఇది 400. సో ఆ తర్వాత ఇది చూడండి ఇది ఎంత అంటే 400 ప్లస్ 20 420. ఇప్పుడు గర్ల్స్ 60%, 60% గర్ల్స్ అంట, 6 ఇంటూ 54, 6 ఇంటూ 50 300. సో 6 ఇంటూ 4 ఎంత 24, అంటే ఎంత అవుతుంది 324 అవుతుంది. సో మిగతాది ఎంత ఉందంటే 216 ఉంది, 216 ఏమవుతుంది అంటే బాయ్స్ ఉంది. తర్వాత 45%, 45% అంటే 50%, 240 మైనస్ 5% 24, 240లో నుంచి 24 తీస్తే ఎంత 216. సో ఇంకా మిగతాది ఎంత ఉందంటే 264, అదే ఉందంటే బాయ్స్ అవుతుంది. తర్వాత 75% అంటే 360 లాఫ్ 180, 180 లాఫ్ 90, 180 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 270. ఆ మిగతా 90 ఏమవుతుందంటే బాయ్స్ అవుతుంది. ఆ తర్వాత 65%, 4 ఇంటూ 65, 65 డబల్ 130, 130 డబల్ ఎంత 260.
260 గర్ల్స్ అయితే మిగతా 140 ఏమవుతారు బాయ్స్ అవుతారు. 50% అంటే 210 గర్ల్స్, మిగతా 50% 210 ఎవరు అవుతారు అంటే బాయ్స్. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ సి అండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఈ? స్కూల్ సి లో ఎవరు గర్ల్స్? స్కూల్ సి లో గర్ల్స్ ఎంత మంది చూడండి 270. అలాగే స్కూల్ ఈ లో బాయ్స్, స్కూల్ ఈ లో బాయ్స్ ఎంత అంటే 210. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 60. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 37 చూద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది కంబైన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ సి అండ్ ఈ టుగెదర్. స్కూల్ సి అండ్ ఈ టుగెదర్ కంబైన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ సి అండ్ ఈ టుగెదర్ 190, 210 రెండు కలిపి ఎంత అంటే 300. సో 300 is to గర్ల్స్ ఇన్ స్కూల్ ఏ అండ్ బి. ఏలో 324 ఉన్నారు, బిలో 216 ఉన్నారు, మొత్తం కలిపి ఎంత అంటే 540. 00 క్యాన్సిల్ చేసేసి 6 6 5 30, 6 9 54. సో 5 is to 9, ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 38 లో ఫైండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఏసీఈ. ఏలో 324, సిలో 270, ఈలో 210. ఓకేనా, మొత్తం కలపండి ఎంత అవుతున్నాయో. సో 324 ఒకటి, సో అలాగే సిలో 270 ఒకటి, అలాగే 210 ఒకటి. ఇక్కడ మనకి యూనిట్ స్పేస్ 4 వచ్చిందా, బై 3 చేసేటప్పుడు ఖచ్చితంగా మన ఆన్సర్లో యూనిట్ స్పేస్ ఏమొస్తుంది, 3 8 24 8 వస్తుంది. సో యూనిట్ స్పేస్ లో 8 ఉన్న ఆప్షన్ ఏసీఈ టుగెదర్ బాయ్స్ అన్నారు కదా, యాక్చువల్లీ సారీ గర్ల్స్ ఇస్తాను నేను. సార్ బాయ్స్ చూడండి, బాయ్స్ ఎంత అంటే 216 90, అలాగే 210. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 వచ్చిందంటే ఖచ్చితంగా మన ప్లేస్ లో 2 రావాలి. మూడు ఆప్షన్లు ఉన్నాయండి. సో 1 5 5 16 డివైడెడ్ బై 3 3 తో 3 17 3 2. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 172, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 39 లో ద కంబైన్డ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ బి అండ్ సి టుగెదర్ 264 ప్లస్ 90, సో 354 ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది కంబైన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ సి అండ్ ఈ టుగెదర్. 270 ప్లస్ 210 అంటే రెండు కలిపి ఎంత అంటే 480 కన్నా ఫస్ట్ ఎంత ఎక్కువ చూడండి, ఎంత ఎక్కువ అని అంటే 126 ఎక్కువ. ఓకేనా, సో 126 ఎక్కువ. 126 అనేది 480లో ఎంత పర్సెంటేజ్? సో ఎంత చూడండి ఒకసారి, ఎంత అని అంటే 126 డివైడెడ్ బై 480 ఇంటూ 100 పర్సెంటేజ్. అయితే 00 క్యాన్సిల్ చేద్దాం. తర్వాత ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందేమో చూడండి, 6తో 6 8 టైమ్స్ 6 21 టైమ్స్, అలాగే 210 డివైడెడ్ బై 8. 210 లో ఆఫ్ 105 లో ఆఫ్ 52.5. సో 52.5 లో ఆఫ్ ఎంత అంటే 26.25 పర్సెంటేజ్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 40లో ఏముందో చూడండి, ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఆల్ స్కూల్స్ టుగెదర్. సో ఇక్కడ 0 తర్వాత 1 క్యారీ, 3 4 11 17 18. సో 1 క్యారీ 4 4 8 8 ప్లస్ 4 12 1280 డివైడెడ్ బై 5. బై 5 అంటే 128 డబల్, ఎంత అంటే 256. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి 256 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 నుంచి 45 వరకు కేస్ రేట్ డిఏ ఇచ్చారు. ఒకసారి డేటా చదువుకొని చేద్దాం. ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. డేటా ఏమన్నారంటే, ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ అండ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఇన్ 4 డిఫరెంట్ స్కూల్స్. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 4 డిఫరెంట్ స్కూల్స్. ఆ స్కూల్స్ ఏంటి అని అంటే ఏ బి సిడి. అందులో పాస్డ్ ఉన్నారంట, అలాగే ఫెయిల్డ్ కూడా ఉన్నారంట. పాస్డ్ ఫెయిల్డ్ కలిపితేనే టోటల్ అవుతారు. అటువైపున టోటల్ తీసుకోండి, ఇటువైపున టోటల్ తీసుకోండి. ఓకేనా, సో అటువైపున టోటల్ తీసుకోండి, ఇటువైపున కూడా టోటల్ తీసుకోండి. ఎప్పుడైనా కానీ ఇలా మనకి ఒక కేసులో డిఏ చేసేటప్పుడు ఈ విధంగానే చేయండి. ఓకే, ఒక టేబులర్ ఫామ్ తీసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తాయి. మీరు ర్యాండమ్గా ఏది పడితే తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది పడతారు. ఒకసారి చూద్దాం డేటా ఏం ఇచ్చారు. ఒకసారి చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ స్కూల్ డీస్ 35% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ ఇన్ స్కూల్ ఈస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఫెయిల్డ్ ఇన్ స్కూల్ డి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఇన్ 4 స్కూల్స్. అన్ని స్కూల్స్ లో కలిపి ఫెయిల్డ్ ఎంత అంటే 3480. ఇది 3480. ఓకేనా, సో చూద్దాం. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాం, తర్వాత వెళ్దాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ స్కూల్ సి, స్కూల్ సి లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని అంటే 600 అంట. తర్వాత ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏ అండ్ డి టుగెదర్. ఏలో ఏలో ఎంతమంది ఉన్నారంటే 3200 ఉన్నారంట. అలాగే డిలో ఎంతమంది ఉన్నారని అంటే
సో డీలో ఎంతమంది ఉన్నారంట 4000 మెంబర్స్ ఉన్నారంట. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ బి ఈస్ 2400. స్కూల్ బిలో ఎంతమంది ఉన్నారంటే 2400 ఉన్నారు. ఓకేనా? సో ఆ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఫోర్ స్కూల్స్ టుగెదర్ మొత్తం అందరూ కలిపి ఎంత అంటే 13200. ఈ 13200 లో నుంచి 3480 తీసేయండి. 3480 తీసేస్తే 9000 ఎంత అవుతుంది చెప్పండి? జీరో తర్వాత 10 - 8 అంటే 2. సో అలాగే 11 - 4 అంటే 7 9 7 2 0. ఇది 9 7 2 0. దాని నుంచి మనకి ఈ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మొత్తం కలిపి 13200 ఉంది కాబట్టి ఇది 4000 6000 అలాగే 3000 అంటే 9000 9600. ఆ 9600 తీసేస్తే 13200 లో 4000 6400 9600 తీసేస్తే ఇంకా మనకి ఎంత ఉంటుందంటే 3600 ఉంటుంది. ఈ 3600 ఇది 600 కాబట్టి ఇది ఏమవుతుంది? 3000 అవుతుంది. ఓకేనా? అలా అవసరం. ఇప్పుడు మనం ఫస్ట్ పారాగ్రాఫ్ లో కొంత డేటా తీసుకునేది చూద్దాం. ఏమన్నారంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ స్కూల్ డీస్ 35% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏ. స్కూల్ ఏలో ఎంతమంది ఉన్నారంటే 3200 ఉన్నారు. అందులో డీలో ఫెయిల్డ్ ఎంత అంటే 35% అంట. అంటే 35 × 32 దాన్నే 70 × 16 అని రాయొచ్చు. 7 16s are 112 1120. సో ఈ 4000 లో నుంచి 112 1120 తీసేసినట్లయితే సో మనకి ఏమొస్తుంది అంటే 28 2880. అది డీలో పాస్. తర్వాత ఏమన్నారంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ స్కూల్ ఏ ఈస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ స్కూల్ డి. అంటే 1120కి డబల్ అంట. 1120కి డబల్ ఎంత అంటే 2240. సో 3200 అనేది 2240 అయితే మిగతా 960 ఏమవుతుంది? ఫెయిల్డ్ అవుతుంది. సో ఆ తర్వాత ఇంకేముందంటే ఇన్ఫర్మేషన్ ఇలా చూడండి. ఇది మొత్తం కలిపి 3480 రావాలి. ఎంత వచ్చిందో చూడండి. 600 900 1500 ప్లస్ 1100 1500 ప్లస్ 1100 2680 2680 తీసేయండి. 2680 తీస్తే ఇక్కడ ఇంకెంత మిగుతుంది? 800 2400 ఇది 800 అయితే ఇది ఎంత అవుతుంది? 1600. ఇది ఇన్ఫర్మేషన్. సో దీనిపైన క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ ఇన్ స్కూల్ సి. స్కూల్ సి లో ఎంతమంది పాస్ అయ్యారు? స్కూల్ సి లో ఎంతమంది పాస్ అయ్యారు చెప్పండి? 3000. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 లో సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాస్డ్ స్టూడెంట్స్ అండ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ బి. స్కూల్ బి లో 1600 కి 800 కి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఎంత అంటే 800, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ పాస్డ్ ఇన్ ఫోర్ స్కూల్స్. అన్ని స్కూల్స్ లో కలిపి సో ఎంతమంది పాస్ అయ్యారని అడుగుతున్నారు. 9720, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ బి. స్కూల్ బి లో పాస్డ్ స్టూడెంట్స్ ఎంత అంటే 1600. అలాగే పాస్డ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ సి. స్కూల్ సి లో ఎంత అంటే 3000. సో అయితే 2 0s 2 0s క్యాన్సిల్. 2 తో 2 8 టైమ్స్ 2 15 టైమ్స్. సో ఆప్షన్ ఏ 8 is to 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ అండ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్. పాస్డ్ స్టూడెంట్స్ కి ఫెయిల్డ్ స్టూడెంట్స్ కి డిఫరెన్స్ అడుగుతున్నారు. 0 - 0 12 - 8 4 అలాగే 6 - 4 2 అండ్ దెన్ నెక్స్ట్ 9 - 3 అంటే 6 6 2 4 0. సో ఆప్షన్ డి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 నుంచి సో మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. చూద్దాం ఒకసారి. సో మిస్లీనియస్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 46. క్యూ ఈస్ 33.33% మోర్ ఎఫిషియెంట్ దాన్ పి అండ్ 20% లెస్ ఎఫిషియెంట్ దాన్ ఆర్. ఈ పి క్యూ ఆర్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 48 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ పి అండ్ ఆర్ టుగెదర్ విల్ కంప్లీట్ ద వర్క్. ఫస్ట్ క్యూ ఎఫిషియన్సీ అలాగే పి ఎఫిషియన్సీ కోసం మాట్లాడుతున్నారు. 33.33% మోర్ అంటే 33.33% అంటే 1/3 కదా. సో 1/3 అంటే సో ఇక్కడ పి ఎఫిషియన్సీ 3 అయితే అంతకన్నా ఒకటి ఎక్కువ అంట. అంటే క్యూ ఎఫిషియన్సీ 4 అవుతుంది. అలాగే క్యూ ఎఫిషియన్సీ 20% లెస్. క్యూ ఎఫిషియన్సీ అనేది 20% లెస్ అంట. ఎవరికన్నా? ఆర్ కన్నా. ఓకేనా? క్యూ ఎఫిషియన్సీ 20% లెస్ దెన్ ఆర్. సో అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చానంటే 20% అంటే 1/5 కదా. అంటే ఆర్ ఎఫిషియన్సీ 5 అనుకుంటే అంతకన్నా ఒకటి తక్కువ, అంతకన్నా ఒకటి తక్కువ అంటే 4 అవుతుంది. ఇప్పుడు రెండింటిలో కామన్ గా ఉన్నది క్యూ. సో ఈక్వల్ గానే ఉంది కాబట్టి దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చానంటే ఆర్ ఎఫిషియన్సీ ఇస్ టు క్యూ ఎఫిషియన్సీ ఇస్ టు పి ఎఫిషియన్సీ ఇస్ ఈక్వల్స్ టు 5 is to 4 is to 3 అని చెప్పొచ్చు. ముగ్గురు కలిపి 48 డేస్ లో చేయగలరు. ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే 12.
సో టోటల్ ముగ్గురిది కలిపి టైం 48, ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ 12. సో ఎఫిషియన్సీ ఇంటూ టైం చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. ఇప్పుడు ఆ వర్క్ని ఎవరు చేయాలి? పిఆర్ కలిపి చేయాలి. పిఆర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 8. 8 తో 8 6 టైమ్స్ 6 12 జార్ 6 12 జార్ ఆన్సర్ ఏమవుతుంది? 72 డేస్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 చూద్దాం. 47 లో దేర్ ఆర్ 5 బ్లాక్ బాల్స్, 9 గ్రీన్స్ అండ్ 7 వైట్ బాల్స్ ఇన్ ఏ బకెట్. ఇఫ్ ఏ బాల్ ఈస్ ర్యాండమ్లీ పిక్డ్ ఫ్రమ్ ఏ బకెట్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ ఈస్ వైట్. మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయంటే 5 ప్లస్ 9 14 ప్లస్ 7 21 బాల్స్ ఉన్నాయి. అందులో ఒక బాల్ తీసినప్పుడు ఆ బాల్ ఏమై ఉండాలంటే ఏమై ఉండాలి? ర్యాండమ్లీ తీసినప్పుడు ఆ బాల్ ఏమై ఉండాలంటే వైట్ అవ్వాలి. వైట్ 7 బాల్స్ ఉన్నాయి కాబట్టి 7 తో 7 హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్ 1/3. దాన్ని మనం 21 లో ఒక బాల్ సెలెక్ట్ చేయాలి, అలాగే 7 లో ఒక బాల్ సెలెక్ట్ చేయాలి. సింప్లిఫై చేస్తే 1/3, ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. క్వశ్చన్ నెంబర్ 48 లో ఏ షాప్ కీపర్ మార్కెడ్ అ ప్రోడక్ట్ 20% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ ఆఫ్టర్ గివింగ్ టు సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ 20% అండ్ 30%. ఇఫ్ ద షాప్ కీపర్ సోల్డ్ ఇట్ 336 రూపీస్, ఫైండ్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. మార్క్డ్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్ ఎంత అంట? మార్క్డ్ ప్రైస్ మనకు తెలియదు. ఫస్ట్ అయితే మార్క్డ్ ప్రైస్ మీద ఈ స్టేట్మెంట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ అడగలేదు, మార్క్డ్ ప్రైస్ అడిగారు. మార్క్డ్ ప్రైస్ కోసం ఏం మాట్లాడుతున్నారంటే ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చారంట. 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత పర్సెంటేజ్ కమ్మాలి? 80% అమ్మాలి. మళ్ళీ దీంట్లో ఫర్దర్ గా ఇంకొక 30% డిస్కౌంట్ ఇచ్చారంట, అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మాలి? 70% కమ్మాలి. అలా అమ్మడానికి ఎంత కమ్ముతున్నారు? 336 కమ్ముతున్నారు. ఇప్పుడు మన క్వశ్చన్ అడుగుతున్నది ఏంటంటే మార్క్డ్ ప్రైస్ వాల్యూ ఎంత అని అడిగారు. సో మార్క్డ్ ప్రైస్ వాల్యూ ఎంత అని అంటే, సో మీరు ఇలా పర్సెంటేజ్ ఈ 20 క్యాన్సిల్, ఇంకొక పర్సెంటేజ్ ఉంది. 7 తో 7 4 జార్ 28, 7 8 జార్ 40, 7 8 జార్ 56, 8 తో 8 6 జార్. మార్క్డ్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే అక్కడ 6 మిగిలింది, ఇటువైపున పర్సెంటేజ్ మిగిలింది, అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? పర్సెంటేజ్ అంటే 100 కదా, ఇటువైపు 100, అటువైపు తీసుకెళ్తే ఇంటూ 100 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ద రేషియో ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి ఈస్ 4:5. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ ద ఇన్కమ్ ఆఫ్ బి ఈస్ డిక్రీజ్డ్ బై 20%, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది న్యూ ఇన్కమ్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి? ఫస్ట్ ఏంటంటే ఏ యొక్క ఇన్కమ్ ఎంత అంటే 4, దాన్ని 25% పెంచామంటే న్యూ ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 125% అవుతుంది. ఈస్ టు ఇనీషియల్ గా బి ఇన్కమ్ 5, దాన్ని 20% తగ్గించామంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 80% అవుతుంది. సో 5 తో 5 హౌ మెనీ టైమ్స్? 25 టైమ్స్. 5 తో 5 5 టైమ్స్. 5 తో 5 16 టైమ్స్. 4 తో 4 4 టైమ్స్. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది అంటే 5:4, ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 50 లో, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ విత్ 50 సెంటీమీటర్స్ విత్ అండ్ 1.25 మీటర్స్ లెంత్? క్వశ్చన్లో ఏమడుతున్నారంటే పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంటి? 2 ఆఫ్ L ప్లస్ B. పెరిమీటర్ అంటే ఏంటి? 2 ఆఫ్ L ప్లస్ B. 2 ఇంటూ లెంత్. లెంత్ ఎంత అంటే 125 మీటర్స్ ని మనం 125 సెంటీమీటర్స్ అని రాయొచ్చు. 1.25 మీటర్స్ ఏమని రాయొచ్చు? 1 మీటర్ = 100 సెంటీమీటర్స్. 125 సెంటీమీటర్స్ ప్లస్ 50 సెంటీమీటర్స్. సో మొత్తం మీద 2 ఇంటూ 125 ప్లస్ 50 అంటే 175. సో 2 ఇంటూ 175 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 350 మీటర్స్, ఆప్షన్ ఈ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 51 లో ఏమన్నారంటే, యావరేజ్ ఏజ్ ఆఫ్ రాహుల్, నిఖిల్ అండ్ సోనియా ఆఫ్టర్ 5 ఇయర్స్ విల్ బి 22 ఇయర్స్. రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ సోనియా ఈజ్ 8:11. సోనియా ఈజ్ 6 ఇయర్స్ ఎల్డర్ దెన్ రాహుల్. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ నిఖిల్ బిఫోర్ 2 ఇయర్స్. సో ఒకటి ఆప్షన్స్ వెళ్దామంటే నన్ ఆఫ్ దిస్ ఉంది, ప్రొసీజర్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ లో యావరేజ్ అన్నారు. ఇప్పుడు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత యావరేజ్ 22 అయితే, 5 ఇయర్స్ తర్వాత యావరేజ్ 22, బట్ రేషియో ఎప్పుడు ఇచ్చారంటే రాహుల్ది సోనియాది రేషియో ఎప్పుడు ఇచ్చారంటే ప్రెజెంట్ ఇచ్చారు. కాబట్టి 5 ఇయర్స్ తర్వాత యావరేజ్ 22 అయితే ప్రెజెంట్ ఎంత అవుతుంది? 17 అవుతుంది. కాబట్టి రాహుల్ ప్లస్ నిఖిల్ ప్లస్ సోనియా యావరేజ్ 17 అయితే సమ్ ఎంత అంటే 17 ఇంటూ 3 అంటే ఎంత? 51. ఇప్పుడు రాహుల్ది సోనియాది మనకి ఎక్స్ లో తెలుసు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నారంటే సోనియా ఈజ్ 6 ఇయర్స్ ఎల్డర్ దెన్ రాహుల్. ఓకేనా? సోనియా అంట 6 ఇయర్స్ పెద్ద అంట. ఎవరికన్నా? రాహుల్ కన్నా. రాహుల్ కన్నా 6 ఇయర్స్ పెద్ద. అలాగే మనకి రాహుల్ ఈజ్ టు సోనియా రేషియో ఇచ్చారు. ఓకేనా? రాహుల్ ఈజ్ టు సోనియా ఇక్కడ చూద్దాం ఒక్కసారి.
రాహుల్ ఈజ్ టు సోనియా రేషియో ఏమిచ్చారంటే 8:11 ఇచ్చారు. దీని నుంచి ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అని అంటే 3 పార్ట్స్, అది క్వశ్చన్ లో 6 అన్నారు. దాని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 2, దాని నుంచి 8 పార్ట్స్ వాల్యూ 8 2s are 16, అలాగే 11 పార్ట్స్ వాల్యూ 11 2s are 22. అయితే క్వశ్చన్ లో ఎవరు అడుగుతున్నారంటే నిఖిల్ ఏజ్ 2 ఇయర్స్ ఎగో. ఫస్ట్ అయితే నిఖిల్ ఏజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. నిఖిల్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 51 మైనస్ వీళ్ళిద్దరిది కలిపి ఎంత అంటే 16 ప్లస్ 22 48. సో 51 లో నుంచి 48 తీస్తే ఎంత, 51 లో 48 సరిపోయిందా? ఇక్కడ 3 పార్ట్స్ వాల్యూ ఎంత, 8 పార్ట్స్ వాల్యూ ఎంత, 8 2s are, ఆఫ్టర్ 5 ఇయర్స్ 22, 17 3s are 51, 6 ఇయర్స్ ఎల్డర్ దాన్. ఇది 3 పార్ట్స్ వాల్యూ 6 కదా, 1 పార్ట్. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ది నిఖిల్ బిఫోర్ 2 ఇయర్స్. ఇక్కడ రేషియో కూడా ఎవరిది ఇచ్చారు మనకి, రాహుల్ ది సోనియాది ఇచ్చారు. ఓకేనా, రాహుల్ ది సోనియాది ఇచ్చారు. అయితే అంటే ఫైనల్ గా చూద్దాం, సెకండ్ మిస్టేక్ ఏం చేయలేదు. అయితే నిఖిల్ ఏజ్ ఎంత అంటే 51 మైనస్ వీళ్ళిద్దరిది 16 ప్లస్ 22, వాళ్ళిద్దరిది ఎంత, 48. సో ఇప్పుడు 3, నిఖిల్ ప్రెసెంట్ ఏజ్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. కానీ క్వశ్చన్ లో నిఖిల్ ప్రెసెంట్ ఏజ్ అడిగారా లేదంటే 2 ఇయర్స్ ఎగో అడిగారా, 2 ఇయర్స్ ఎగో అడిగారు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 లో ఉన్నారు చూడండి. మ్యాన్ స్టార్టెడ్ జర్నీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ అ పాయింట్ ఏ టు బి ఎట్ 10 a.m. అండ్ ఈ కవర్డ్ 40% ఆఫ్ ఈ జర్నీ అండ్ ఎట్ 12:30 p.m. సో అయితే 10 కి స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాడు, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి 10 అయ్యేటప్పటికంట 40% డిస్టెన్స్ ని కవర్ చేశాడంట. 12:30 అయ్యేటప్పటికంట 90% డిస్టెన్స్ ని కవర్ చేస్తే మరి ఇది ఎంత పర్సెంటేజ్ ఇక్కడ మధ్యలో, ఇక్కడ ఆల్రెడీ 40% అయిపోయింది, ఓవరాల్ గా 90 అయితే ఇది ఎంత పర్సెంటేజ్ డిస్టెన్స్, 50%. ఓకేనా, క్వశ్చన్ లో 10 a.m. నీ కవర్ 40% ఆఫ్ ఈ జర్నీ అండ్ 12:30 p.m. నీ కవర్ 90% ఆఫ్ ఈ జర్నీ. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఇస్ 16 km/h, దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ బి, అంటే ఈ 50% జర్నీని కవర్ చేయడానికి 2.5 hours పట్టింది, మరి మొత్తం 100% ఆఫ్ ది జర్నీని కవర్ చేయడానికి 2.5 డబుల్ ఎంత, 5 hours పడుతుంది. స్పీడ్ ఎంత అంటే 16 km/h, సో 16 km/h టైం ఎంత అంటే 5 hours 16 5s are, ఎంత డిస్టెన్స్ ని కవర్ చేస్తారంటే 80 km. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. క్వశ్చన్ నెంబర్ 53లో రోటీ డిపాజిటెడ్ ₹25,000 ఇన్ SBI బ్యాంక్ ఫర్ 2 ఇయర్స్ విచ్ ఆఫర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10% డ్యూ టు సమ్ ఎమర్జెన్సీస్ సి విత్డ్రూ ₹20,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్, హౌ మచ్ అమౌంట్ సి విల్ గెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్. ఫస్ట్ అయితే ఆవిడ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసిందంటే 25,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది. ఏం జరిగింది, 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసింది 10% దగ్గర, కానీ కొంత ఎమర్జెన్సీ వల్ల 1 ఇయర్ తర్వాత 20,000 తీసుకుంది. ఫస్ట్ 1 ఇయర్ వరకు 10% ఇంట్రెస్ట్, 10% ఇంట్రెస్ట్ అంటే ఎంత కలుస్తుంది, 2,500 కలుస్తుంది. మొత్తం మీద ఎంత ఉందనంటే 2,750 rupees ఉంది, అది 500 rupees ఉంది, 27,500 ఉంది, అందులో 20,000 విత్డ్రా చేసింది. మరి ఆవిడ విత్డ్రా చేస్తే ఇంకా ఎంత మిగిలిపోద్ది, 7,500. మరి సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ దీని మీద వేయాలి, 7,500 మీద, ఎంత పర్సెంటేజ్, 10%, ఎంత, 750. కాబట్టి 7,500 750 యాడ్ చేస్తే ఎంత, 8,250. సెకండ్ ఇయర్ తర్వాత ఆవిడ ఎంత అమౌంట్ పొందుతుంది అంటే 8,250 అమౌంట్ పొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఆఫ్ ఎ రెడ్ బాల్ ఫ్రమ్ ఎ బ్యాగ్ ఆఫ్ 5 రెడ్ బాల్స్ అండ్ సమ్ గ్రీన్ బాల్స్ ఇస్ 1/3. ఇఫ్ 2 బాల్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ బాల్స్ విల్ గ్రీన్. ఫస్ట్ అయితే ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ రెడ్ బాల్, రెడ్ బాల్స్ ఆరు ఉన్నాయి అనుకుంటున్నాను, బ్యాగ్ లో 5 ఇచ్చారు, ఒక రెడ్ బాల్ పిక్ చేయాలంటే ప్రాబిలిటీ రెడ్ డివైడెడ్ బై టోటల్ బాల్స్. ఓకేనా, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి, అలాగే టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే సమ్ గ్రీన్ బాల్స్ ఉన్నాయి, 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, ఆ సమ్ గ్రీన్ బాల్స్ ని ఎక్స్ అనుకుందాం. ఎంత అన్నారంటే 1/3 అన్నారు. ఈ 1/3ని రెండు డినామినేటర్ ని న్యూమరేటర్ ని 5 తో మల్టిప్లై చేసి, ఎందుకని ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 డివైడెడ్ బై 15 అని రాస్తున్నాం. అంటే 5 + x = 15 అయితే ఎక్స్ వాల్యూ ఎంత, 10. అంటే దీని ప్రకారం మనకి గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 2 బాల్స్ తీయాలి, ఆ రెండు ఏమై ఉండాలి, గ్రీన్ అయి ఉండాలి. మొత్తం 15 బాల్స్ ఉన్నాయి, ఇవి 10 అలాగే రెడ్ ఒక 5, 15 లో నుంచి 2 బాల్స్ తీయాలి, ఆ 2 బాల్స్ ఏమై ఉండాలంటే గ్రీన్ అయి ఉండాలి, 10 సీట్. ఈ క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేస్తే
10 into 9 divided by 15 into 14. So final ga 5 to 5 2 times, 5 3 times, 3 to 3 3 times, 2 to 2 7 times. Final ga mana answer em avutundante 3 by 7. So option C mana answer avutundi. Okay na? Next question number 55. Question number 55 lo em undo chudandi. Question number 55 lo em undante in a society there are total 500 people, out of which some are adults and rest are children. Ratio of the 1/5th part of the adult to half of the children is 1:10. Find the sum of the 1/4th of the adult and 1/10th of the children. Question lo mottham entha mandi unnaru ante 500 members unnaru. Okay na, total entha mandi unnaru 500 members unnaru. Andulo out of which some are adults, rest are children. Akkada ratio icharu, evariki icharu ante ratio. So 1/5th of the 1/5th of the deniki అడల్ట్స్ కి అలాగే హాఫ్ ఆఫ్ ది చిల్డ్రన్ కి రేషియో ఎంత అన్నారు అంటే మనకి 1:10 అన్నారు. దాని నుంచి అడల్ట్ ఇస్ టు చిల్డ్రన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమని రాయగలం అని అంటే సో 5 1s are 5 అలాగే 2 10s are 20 అని రాయొచ్చు. ఓకేనా, జస్ట్ ఈ 5 తో 5 1s are 5, 2 10s are 20, దీన్నే 1:4 కింద చెప్పొచ్చు. ఇప్పుడు ఆ 500 ని 5 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ ఎంత? 100. 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 400. కానీ మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ 1/4th ఆఫ్ ది అడల్ట్స్ ప్లస్ 1/10th ఆఫ్ ది 1/10th ఆఫ్ ది చిల్డ్రన్. ఇది ఎంత అనంటే 25. సో ఇది ఎంత అనంటే 40. సో 0 0 క్యాన్సిల్, 40. సో 25 + 40 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 65. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 నుంచి మనకి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ రూట్ ఎక్స్ ఉందంటే ఖచ్చితంగా మన ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. అయితే ఆప్షన్ ఏ గానీ నన్ ఆఫ్ దీస్ గానీ, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ చేద్దాం. సో 3 తో 3 2s are 6, 3 7s are 21, 3 8s are 24. రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 278 కి 22 యాడ్ చేస్తే 300 డివైడెడ్ బై 5. సో 5 తో 5 60 టైమ్స్. సో ఫైనల్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు అంటే 60² = 3600. ఓకే ఓకే, 3600 కూడా ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది 3600 కూడా. సో ఆన్సర్ ఏమవుతుంది? 3600. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. సో 57 లో రూట్ ఆఫ్ 484 అంటే ఎంత? 22. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దామండి. సో 20% ఆఫ్ 560 అంటే పర్సెంటేజ్ ఆఫ్ 2 0s క్యాన్సిల్. సో 2 ఇంటూ 56 అంటే 112 ప్లస్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 130 ఇజ్ ఈక్వల్స్ టు, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా, కాబట్టి ఏ ప్లస్ బి దట్ ఈస్ 25 ప్లస్ 20 45 ఇంటూ అలాగే 25 - 20 అంటే 5. ఈ 0 0 క్యాన్సిల్ చేయండి. ఫైనల్గా 13x/10 ఈజ్ ఈక్వల్స్ టు 45. 5s are 225 మైనస్ ఈ రెండు ఎంతో కలపండి. ఆ రెండు కలిపినట్లయితే సో 134. సో 134 తీసేయండి. 5 - 4 1, 22 - 13 అంటే 9. సో 13 తో 13 హౌ మెనీ టైమ్స్? 7 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7 పక్కన బై 10 ఉంది కాబట్టి ఇంటూ చేస్తే 70. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58 లో 14% ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, ఈ వాల్యూ ఎంత ఉందో చూడండి. ఈ వాల్యూ 6 ఇంటూ 65 అంటే దీన్నే సో 390 అని రాయొచ్చు. ఈ 6 ఇంటూ 65 క్యాలిక్యులేషన్ నేను ఎలా చేస్తున్నాను అంటే 65 ని 130 అనుకున్నాను బ్రెయిన్లో, అప్పుడు దీన్ని డబల్ చేస్తే దీన్ని ఇది ఆఫ్ అవుతుంది కదా. 130 ఇంటూ 3 అంటే 339 390. ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే ఈ 21 ఏమైనా తీసే ఉంటే తీసేయండి, 106 తీసేయండి. 216 లో నుంచి 106 తీస్తే ఎంత? 110. అలాగే ఇక్కడ 390 ఉంది కదా, 390 తీసేయండి. ఇక్కడ ఇంకెంత మిగులుతుంది? 36 మిగులుతుంది. ఇప్పుడు సో 110 + 204, 314 + 36 ఇస్ ఈక్వల్స్ టు 350. సో అయితే 14 తో 14 2s are 28, 14 5s are, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2500. 2500 ని 50² అని రాయొచ్చు. ఎక్స్ వాల్యూ ఏమని చెప్పొచ్చు అంటే 50, ఆప్షన్ ఈ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. 16.66% అంటే సో 1/6 అని చెప్పొచ్చు. అలాగే రూట్ ఆఫ్ 7225 అంటే 78, ఇక్కడ 9 8s are 72 కాబట్టి ఇది ఎంత? 85² వాల్యూ అది, ప్లస్ 85² కాబట్టి 85 తీసుకోండి ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 తో 12 2s are 24, 12 7s are 84.
సో 27 ఇన్ 27 x వాల్యూ ఎంత అంటే 27 ఇన్ 6 మైనస్ 85 యూనిట్ స్పేస్ లో 6 7 ఆర్ 2 మైనస్ 5 అంటే 7 ఉండాలి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి 6 7 ఆర్ 42 6 2 ఆర్ 12 సో 12 ప్లస్ 4 అంటే 162 మైనస్ 85 సో 162 మైనస్ 85 అంటే సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 77 ఆప్షన్ సి సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 సో రూట్ ఆఫ్ 100 అంటే 10 రూట్ ఆఫ్ 529 అంటే 29 అలాగే రూట్ ఆఫ్ 25 అంటే 5 సో యూనిట్ స్పేస్ లో మనకి 4 రావాలి సో ఎక్కడ ఎక్కడ ఉంది చూడండి సో రూట్ ఆఫ్ 100 అంటే 10 529 అంటే ఇది యాక్చువల్గా 23 యూనిట్ స్పేస్ లో 3 ఉండాలి 3 ప్లస్ 5 8 ఉండాలి సో ఆప్షన్ ఈ మన ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ 61 క్వశ్చన్ నెంబర్ 61 లో ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు 819 సార్ 819 సార్ ఎంత 152 సో 1520 ప్లస్ సో ఇది ఒక 3000 3000 ని 1520 కి యాడ్ చేస్తే ఎంత 4520 క్వశ్చన్ నెంబర్ 62 ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 390 డివైడెడ్ బై ఈ వాల్యూ ఎంతో చూడండి ఈ వాల్యూ ఎంత అంటే 675 సార్ 53 సార్ అంటే 450 సో 450 కి 70 యాడ్ చేయండి 450 కి 70 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 520 జీరో జీరో క్యాన్సిల్ 13 తో 33 సార్ 13 4 సార్ 4 తో 425 సార్ అలాగే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3 ఇంటూ 25 అంటే 75 ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ 64 22 స్క్వేర్ 484 అలాగే సో 81 ని 3 పవర్ 4 అని రాయొచ్చు పవర్ 1 బై 4 అంటే 4 4 క్యాన్సిల్ మైనస్ 3 ప్లస్ 8 ని 2 పవర్ 3 అని రాయొచ్చు హోల్ పవర్ 1 బై 3 అంటే 3 3 క్యాన్సిల్ ప్లస్ 2 484కి ఇక్కడ మైనస్ 3 ప్లస్ 2 అంటే మైనస్ 1 ఫైనల్ గా మన ఆన్సర్ 483 ఆప్షన్ డి అవుతుంది క్వశ్చన్ నెంబర్ 64 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 క్యూబ్ అంటే 125 ఇస్ ఈక్వల్స్ టు 26 స్క్వేర్ అంటే 676 మైనస్ 22 సో అయితే చూడండి ఈ 125 సో 125 ఫస్ట్ తీసేయండి సో 100 తీస్తే 576 576 లో నుంచి 25 తీస్తే 551 551 లో నుంచి 22 తీస్తే 529 ఫైనల్ గా 529 23 స్క్వేర్ అని రాయొచ్చు ఎక్స్ వాల్యూ 23 అని చెప్పొచ్చు క్వశ్చన్ నెంబర్ 65 15 ఇంటూ రూట్ ఆఫ్ 576 అంటే 24 ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 64 అంటే 8 8 తో 8 త్రీ సార్ 15 త్రీ సార్ ఎంత 45 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 45 ఆప్షన్ ఓకే థ్యాంక్ యూ ఆల్